సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి కాంగ్రెస్ టికెట్ ఆశించే 11 మంది ఏకమై టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. సోనియా కాళ్లు మొక్కి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మాట తప్పి తనే ముఖ్యమంత్రి అయ్యి ఇటు దళితుల్ని అటు సోనియమ్మని మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి దగ్గర కేటీఆర్ హరీష్ రావులు ఎన్ని కోట్లు తీసుకుని టికెట్ కేటాయించారో ప్రజలకు వివరించాలని విమర్శించారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని 2,50,000 కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ది అని, ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఏమిటని విమర్శించారు. 11 మందిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మేమంతా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో కాంగ్రెస్ ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మీటింగ్ ఇచ్చేసిన మన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి అదేవిధంగా వేదిక ముందు ఉన్న నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తలంచి నమస్కారం చేస్తూ, మరి ఇక్కడ పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క తలంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు రావడం ముఖ్య కారణం ఏంటంటే, మరి మీరు అందరికి కూడా తెలుసు కేసీఆర్ ఏం చేసిండు. ఆ రోజు సోనియా గాంధీ దగ్గర పోయి నేను ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆమె కాళ్ళు మొక్కి మరి అక్కడికి వెళ్ళి తెలంగాణ ఆమెతోటి అనౌన్స్ చేయించుకొని వచ్చిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, అక్కడ సోనియా గాంధీని మోసం చేసిండు, అసలైనటువంటి ఆయన నాయకులు అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి మరి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు చెప్పాడు, మరి ఏ ఒక్క పథకం అయినా అమలైందా? మరి ముస్లింల